ప్రైజ్ ది లాడ్ ఈరోజు సామెత నేర్చుకుందామా సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయం మూడవ వచ్చిన భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు నీతి మంతుల వేరు కదలదు సృష్టిలో చాలా రకాల చెట్లను మనం చూస్తూ ఉంటాం కొన్ని చెట్లు కొన్ని వేల సంవత్సరాల నుంచి అదే విధంగా ఉంటాయి ఎన్ని సుడి గాలులు వచ్చినా ఎన్ని తుఫానులు వచ్చినా ఎన్ని భూకంపాలు వచ్చినా ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ఆ చెట్టు యొక్క వేరు కదలదు అది ఏ మాత్రం కూడా దెబ్బతిందు ఎందుకంటే అంత బలంగా అవి భూమిలో నాటుకుపోయి ఉంటాయి ప్రభువు చెప్తున్నారు నీతిమంతుని వేరు కూడా కదలనే కదలదు భక్తిహీనంగా జీవించినప్పుడు ఒకవేళ నువ్వు తాత్కాలికంగా ఏవో ప్రయోజనాలు పొందుకుంటావేమో కానీ తాత్కాలికంగా ఏవో మేలులు పొందుకుంటావేమో కానీ తాత్కాలికంగా ఏవో లాభాలు పొందుకుంటావు కానీ అవి వెంటనే మరలా కనుమరుగైపోతాయి అవి నేను విడుదల వెళ్ళిపోతాయి భక్తిహీనత వలన ఎవ్వరు బాగుపడరు భక్తిహీనత వలన ఎవ్వరు స్థిరపడరు నువ్వు నీతి కలిగి జీవిస్తే యథార్థత కలిగి జీవిస్తే నమ్మకంగా దేవుడు చెప్పినట్లుగాను జీవిస్తే నువ్వు ఎన్నటి అన్నటికీ కథలో చాలామంది చిన్న చిన్న విషయాలకి రాజీ పడిపోతారు దేవుని ప్రక్కన పెట్టేస్తారు ధనానికి అమ్ముడుపోతూ ఉంటారు లంచాలను ప్రేమిస్తూ ఉంటారు లోక స్నేహాలని ప్రేమిస్తూ ఉంటారు లోకమిచ్చే ఆనందాన్ని కోరుకుంటూ ఉంటారు స్థిరంగా దేవుని కొరకు నిలబడలేరు యోసేపులాగా దానియలు లాగా ముర్దికాయలాగా నెహిమలాగా సమయం వచ్చినప్పుడు దేవుని మహిమ కొరకు నిలబడక వాళ్ళు జారిపోతారు వాళ్ళు అనుకుంటారు ఈ అబద్ధం ఆడడం వల్ల ఈ మోసం చేయడం వల్ల మేము చాలా సంపాదించుకుంటున్నాం కదా అనుకుంటారు కానీ అతి త్వరలోనే వాళ్ళు సంపాదించుకున్నది పోగొట్టుకుంటారు ఆల్రెడీ ఉన్నదాన్ని కూడా కోల్పోతారు వాళ్ళు స్థిరపరచబడరు కానీ నీతి వలన ఏమి సంపాదించుకున్నట్లుగా ఉండదు లాభం వెంటనే కనబడదు కానీ రాను రాను బలంగా తయారయ్యి దృఢంగా తయారై వారు వేరు కథలని వారిగా స్థిరంగా గొప్ప కార్యాలు ప్రభువు నుండి పొందుకునే వారిగా నీతివంతులు జీవితం ఉంటుంది మనం ఏ కోవలో ఉంటావు భక్తిహీనలు కోవలో ఉంటావా నీతిమంతుల కోవలో ఉంటావా నువ్వే నిర్ణయించుకో